హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్ ఈస్ భాను తెలుగు వ్లాగ్స్. మీ అందరికీ ఈరోజు చాలా కొత్తగా వెరైటీగా టేస్టీగా ఉండే ఒక వెరైటీ డిష్ తీసుకొచ్చండి. అదే సొరకాయ తొక్కు పచ్చడి. సొరకాయ తొక్కలు కొంచెం కావాలి, ఒక కాయకు సంబంధించినవి, 3 టమాటాలు, కొంచెం వెల్లుల్లిమిరపకాయలు కలిపేదాక ఓ 4 పచ్చిమిరపకాయలు అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసుకునే డిష్ అండి ఇది. అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, అయ్యో ఇంతకాలం నేను సొరకాయ తొక్కలు ఉరికినే పారేసామా, ఇలా పచ్చడి చేసుకుంటే ఎంత బాగున్నావు అని. ఈసారి సొరకాయ తొక్కల్ని కూడా పారేయండి, అంత టేస్టీగా చేసుకోవచ్చు ఇది ఈజీగానా. ఇందులో ఏ తక్కువ ఇంగ్రీడియంట్సే కనుక ఎవరైనా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన 3 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటాలు. ఆ మీడియం సైజ్ టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక సొరకాయ ఒక 1/2 kg ఉంటుంది కదా, 3/4 kg అది తీసుకున్నాను. దాని తాలూకు తొక్కలన్నమాట ముందుగానే బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలకు కూడా వెల్లుల్లిపాయ తాలూకు రెమ్మలు తీసేసి ఓన్లీ వెల్లుల్లిపాయలు, పచ్చి వెల్లుల్లిపాయలు గుడ్లు ఒకటే ఉంచాలండి. 4 పచ్చిమిరపకాయలు. మీకు సరిపోతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు, మాకైతే ఈ కారం సరిపోతుంది. మంచి వర్షాకాలంలో ఎంతో వేడివేడిగానా చట్నీలు అవన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి, ఈ రకమైనది చట్నీ. ఇది యాక్చువల్గా ఆల్ పర్పస్ చట్నీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది రైస్లోకి బాగుంది, దోశల్లోకి బాగుంది, చపాతీలోకి బాగుంది. ఈ తొక్కు పచ్చడితోటి ఇంత టేస్టీ డిష్ రావడం ఇదే యూట్యూబ్లో ఫస్ట్ టైం అండి. సో మీరందరూ మిస్ కాకుండా తప్పకుండా నా సొరకాయ తొక్కు పచ్చడి ఎలా చేస్తున్నానో మీరందరూ చూసి నేర్చుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. దీనికి ముందుగా మనం ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది హెల్దీ డిష్ అని కూడా చెప్పుకోవచ్చేమో, ఎందుకంటే ఆనపకాయ కూర మనం హెల్దీ డిష్గానే తీసుకుంటాం కదా. కొన్ని చోట్ల సొరకాయ అంటారు, కొన్ని చోట్ల ఆనపకాయ అంటారు. ఏ పేరు ఏదైనా కాయ అయితే అదొక్కటే కదా. అందుకనేసి కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా ఒక 3/4 kg తాలూకు సొరకాయ ఉంటుంది కదా, దాని తాలూకు తొక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి ఈ 3 ఆయిల్ లేకుండా వేసుకోవాలండి. ఇలా 3 వేసేసుకోవాలి. సొరకాయలు తొక్కలు కావాలంటే ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద మీరు కట్ చేసుకోవచ్చు. ఒకవేళ పొడుగ్గా అనిపిస్తే ఇలాగా చీల్చుకొని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా ట్విస్ట్ చేయడానికి. అలా సొరకాయ తొక్కల్ని తీసుకొని ఆయిల్ లేకుండా జస్ట్ అటు ఇటు కొంచెం కలుపుకోండి, కిందకి పైకి కొంచెం హీట్ అవుతున్నప్పుడు. ఇలా వేసి అలా కలుపుతున్నప్పుడు కింద మాడకుండా చూసుకోవాలి. అలాగని మాడిపోతుందని కదా, ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కదా, ఈ సొరకాయ తొక్కల్లో కూడా కొంచెం జ్యూసీగా ఉంటుంది. సో మరీ మాడిపోదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ తొక్కలు, పచ్చిమిర్చి, టమాటా 3 వేసి అలా కలుపుతూ ఉండాలి. కొంచెం హీట్ ఎక్కిందని తోరుకును. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మీరు సాల్ట్ మీరు రిక్వైర్మెంట్ అండి, మీరు ఎంత సాల్ట్ తినగలరో అంత సాల్ట్ టేస్ట్ పరంగా వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, 1/2 స్పూన్ వేసాను, ఎక్కువ కాదు. 1/2 స్పూన్ పసుపు వేస్తే దానిలో కొంచెం, నేను ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను. పింక్ సాల్ట్ మాది కొంచెం తక్కువే పడుతుంది, నార్మల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ తక్కువగా పడుతుంది, అందుకే కొంచెమే తీసుకున్నాను. సరిపోయింది మాకైతే, కారం కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనుకుంటే తాలింపు పెడతాము లాస్ట్లో, తాలింపులోనే కొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటే మీకు స్పైసెస్ సరిపోతాయి. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఇలా ఉప్పు, పసుపు, ఈ సొరకాయ తొక్కలు, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఎంతో అసలు ఆయిల్ వాటర్ కూడా నేను వేయట్లేదండి ఇందులోని, జస్ట్ ఆ వేడికి అది మగ్గుతుంది అన్నమాట. ఆ తొక్కలు కూడా అంత గట్టిగా ఉన్నాయి, స్టిఫ్గా ఉన్నా కూడా మెత్తబడిపోతాయి కాసేపు అయ్యాక. అదేంటి ఇంత స్టిఫ్గా ఉన్నా బాగుంటుందా లేదా అని అనుకుండవచ్చు. మీకు అటువంటి డౌట్ ఏమీ లేదు, ఇది తిన్నప్పుడు మీరే అనిపిస్తుంది. కావాలంటే మీరు ఈ పచ్చడి చేసి మీ ఫ్రెండ్స్కో ఇంట్లో వాళ్ళకో టేస్ట్ చేసి పెట్టండి. ఇది ఏ పచ్చడో కనుక్కోమని చెప్పండి. వాళ్ళు ఆనియన్ పచ్చడి అంటారు, లేదా టమాటా చిల్లీ పచ్చడి అంటారు, ఏదో ఒకటి అంటారు, కానీ ఖచ్చితంగా ఇది సొరకాయ పచ్చడి అని మాత్రం చెప్పలేరు. ఎందుకంటే అంత డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరు చెప్పలేరు అయ్యో ఇంతకాలం మనం సొరకాయలు వేస్ట్ చేసేసామా, తొక్కలు పారేసామా, ఈసారి అది కూడా పారేయక్కర్లేదు, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని మీకే అనిపించే అంత టేస్టీగా ఉంటుందండి. చాలామంది సొరకాయలతోటి స్వీట్స్ చేస్తారు,
సొరకాయతోటి. నేనైతే ఇంతకుముందు కూడా పెట్టాను సొరకాయతో పాయాసం అనేసి, చూసే ఉంటారు మీరందరూ. ఇది కూడా చూడండి, ఈ సొరకాయతోటి చాలా రకాల డిషెస్ చేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు, ఈగిరికూర వండుకుంటారు, సాంబార్లో వేసుకుంటారు, ఇలా అన్నీ చేస్తున్నారు. కానీ పాప ఆ తొక్కలు మాత్రం అందరూ పడేస్తున్నారు. అయ్యో ఈ తొక్కలు ఏం చేదుగా ఉండవు కదా, అందులోని కొంచెం దలసరిగా తిక్కుగా ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటాం. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి చూడండి. ఇప్పుడు చూసారా, సొరకాయ తొక్కలన్నీ కొంచెం మెత్తబడ్డాయి. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఈ సొరకాయ తొక్కలని అలాగ మూత పెట్టి సిమ్లో పెట్టి అలా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక మీకే తెలిసిపోతుంది, అయ్యో సొరకాయ తొక్కలు ఏంటి ఇంత మెత్తబడిపోయింది, దాకా అంత స్టిఫ్గా ఉన్నాయి కదా అని అనుకుంటారు. చూసారా, నేను సిలికాన్ స్పూన్తో ఇలా నొక్కగానే అది ఎంత స్మూత్గా మెల్ట్ అయిపోతున్నాయి తొక్కలు. బీరకాయ తొక్క పచ్చడి చూసుంటారు, రకరకాల పచ్చళ్ళు చేస్తుంటారు, కానీ యూట్యూబ్లో ఫస్ట్ టైం చేస్తున్నానండి. నాకు తెలిసి ఇది డిఫరెంట్ డిష్ అనుకుంటున్నాను, మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేయలేదండి, నేను యాక్చువల్గా మా ఇంట్లో ఇప్పటికే 3-4 సార్లు చేశాను. అందరూ తిని చాలా బాగుంది అంటారు, సో అందుకని మీ అందరికీ కూడా ఈ వెరైటీ డిష్ టేస్ట్ చూపిద్దాము అనేసి. ఈ టైంలో, ఈ వర్షాకాలం సీజన్లో మనకు సొరకాయ బాగానే దొరుకుతుంది, సీజన్ అంతా కూడా దొరుకుతుంది. కానీ ఎక్స్పెషల్లీ ఈ టైంలో అయితే ఇంకా సొరకాయ రేటు తక్కువగానే ఉంది. అలా ముక్కలన్నీ కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 15 నుంచి 20 వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసుకుంటున్నానండి ఎండింగ్లో. అవి వేగాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆ పచ్చి వెల్లుల్లిపాయల స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి అలా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన చల్లార్చుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లార్చుకున్న ఈ టమాటో, పచ్చిమిర్చి, సొరకాయ తొక్కలు, వెల్లుల్లిపాయలు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఆ చల్లారిన తర్వాత వాటిని మనం గ్రైండ్ చేసుకోమన్నమాట. ఒక ఫైన్గా మంచి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా ఇంత మెత్తగా వీలైనంత వరకు మెత్తగా చేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ పచ్చళ్ళగా ఎలా టేస్టీగా కనిపిస్తుందో. యాక్చువల్గా ఇది ఓన్లీ చట్నీల కిందే కాదండి, రైస్లోకి కూడా ఈ పచ్చడి బాగుంటుంది. ఇలా పచ్చడి తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి ఇప్పుడు దీనికి తాలింపు వేద్దామండి. ఇప్పుడు దాకా దాని సొరకాయలు మనం ఉడకపెట్టాం, కానీ ఇప్పుడు వచ్చి మనం ఒకసారి ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేయలేదు కదా. ఇలా పేస్ట్ చేసుకుందాన్ని గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, వెరీ సింపుల్ అండి, కొంచెం ఎక్కువ పట్టదు. దీనికి మనం 4 తాలింపుకి పెట్టుకుంటాం కదా ఆయిల్, అంతే. మీకు చెప్పాలి అంటే ఒక బిగ్ స్పూన్ అని చెప్పచ్చు, 1 స్పూన్ 2 స్పూన్స్ కంటే ఎక్కువ తీసుకోలేదు నేను ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర ఉంటాయి కదా, ఆ పోపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేయేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. పోపు దినుసులు మరీ రోస్ట్ అయిపోకుండా చూసుకోండి, కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం జీలకర్ర, మినపప్పు మరీ మాడిపోకుండా, నల్లగా కాకుండా చూసుకోండి. అందుకే నేను కొంచెం ప్యాన్ వేడాక ముందే వేసేసాను. ఇలా పోపు దినుసులు కొంచెం వేడెక్కాయని అనిపించినప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా స్మెల్ అదిరిపోతుంది అన్నమాట. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల లాస్ట్లో వెల్లుల్లిపాయల ఫ్లేవర్ కూడా పచ్చళ్ళలో చాలా బాగా తెలుస్తుంది. ఇలా వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు చూసుకోండి, మంచి బ్రౌన్ కలర్, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు, మరీ అంత బ్లాక్ కలర్ రాకుండా జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు గ్రైండర్లో మిక్స్ చేసుకున్న ఆ సొరకాయ తొక్కు పచ్చడి ఉంది కదా, ఆ తొక్కు పచ్చడిని ఇప్పుడు మనం ఇందులో వేసేస్తాం అన్నమాట, ఈ పోపుల్లో డైరెక్ట్గా. ఇప్పుడు వేసిన తర్వాత నేను అసలు ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదండి, డైరెక్ట్గా పెట్టాను. జస్ట్ 1 మినిట్ 1.5 మినిట్ చాలు, ఆయిల్లో అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి మొత్తం కావాలన్న మ్యాక్సిమం 10-12 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. సొరకాయ తొక్కలు పాడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటారని మీకు అందరికీ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా ఒక 1 మినిట్ 1.5 మినిట్ ఆయిల్ అలా ఫ్రై చేసుకుంటే ఆల్రెడీ పేస్టే కనుక ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. కింద పైన అలా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా. అంతేనండి, వేడివేడిగా సొరకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోయింది. దీని ఇడ్లీ, దోశ, చపాతి, వేడివేడి అన్నం, ఆల్ పర్పస్ చట్నీ అని కూడా చెప్పచ్చు.
దేనికైనా వాడుకోవచ్చు ఈ పచ్చడిని. సో ఇడ్లీకని కాదు, ఒకసారి మీరు ఇంట్లో అంతా కూడా అందరూ ఈ సొరకాయ తొక్కల పచ్చడి ట్రై చేసి మీ యొక్క కామెంట్ ఎలా ఉంటుందో నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇంత బ్యూటిఫుల్గా ఫస్ట్ టైం యూట్యూబ్లో చేశాను. మీరు నా ఛానల్ చూసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. అంతేనండి, సర్వీసింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. రెడీ అయిపోయింది నా సొరకాయ తొక్క పచ్చడి, ఇంకా రెడీగా యమ్మీగా టేస్టీగా ఉంది. మాకైతే సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయి, నేను ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ చేయలేదు. మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం చూసుకోండి, కావాలంటే ఇక్కడే యాడ్ చేసేసుకోండి. అంతేనండి, సొరకాయ తొక్కపచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక అందరికీ నచ్చుతుందనే అని అనుకుంటున్నాను దీన్ని. సో మీరందరూ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా థిక్గా ఉంటుంది, కావాలంటే స్పూన్ పెట్టి మరి చూపిస్తున్నాను. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా తయారైపోయింది. చట్నీలా కనిపిస్తుంది కదా ఇడ్లీ దోశ చట్నీలోకి. మన సైడ్ ఏ మనం తొక్కలు తీసేసి వండుకుంటాం, కానీ యాక్చువల్గా కలకత్తా సైడ్ అయితే తొక్కలతో తినేస్తూ ఉంటారు. ఆ తొక్కతోనే మనం పచ్చడి కూడా చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాను, చాలా బాగుంది. సో మీరందరూ కూడా ట్రై చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇట్ ఈస్ బాను తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.